Okay, ee roju manam cheppukobothunnatuvante lesson peru vachesariki 1857 sipayile tirigibaatu. Sipayi tirigibaatu. Okay, sipayi tirigibaatu anedi manam cheppukuntunnamu. Okay, sipayi ante sainikudu ani ardham. Sipayi ante sainikudu ani ardham. ఏ సైనికుడు? ఇండియన్ సైనికుడు. ఇండియన్ సైనికుడు. ఒక భారతీయుడు తను జీవించడం కొరకు ఏ పని లేకపోయినప్పటికీ ఒకే తనకు తను జీవించడానికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ బ్రిటిష్ వారిస్తే ఒక సైనికుడిగా చేరి మన మీదకే అతను చేయడం అనేది జరిగిందనమాట. అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే సైనికుడిగా సిపాయిగా పిలుస్తాం. ఇక బ్రిటిష్ వారు బ్రిటిష్ సైనికులుగా మనం చెప్పడం అనేది జరిగింది. అయితే సిపాయి అనే వ్యక్తి ఎక్కువ మంది, ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క జనాభా చాలా తక్కువ, అదేవిధంగా భారతీయుల యొక్క జనాభా చాలా ఎక్కువ. ఆ ఎక్కువ ఉన్నటువంటి జనాభాని బ్రిటిష్ వారు కంట్రోల్ చేయలేరు కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి మన వాళ్ళని సైనికులుగా ఏర్పాటు చేసి సిపాయిలుగా ఏర్పాటు చేసి మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజల్ని కంట్రోల్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ విషయం తెలిసేసరికి మనకి ఎంతకాలం పట్టిందంటే 1857 పట్టడం అనేది జరిగింది. ఇంతకీ వీళ్ళు ఎప్పుడు ఇవి వచ్చారంటే భారతదేశానికి 1631 స్థాపించినటువంటి వీళ్ళు అప్పటి నుంచి 1857 వరకు భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత మన యొక్క బల నిరూపణ అనేది ఎప్పుడు భారతీయ సైనికులు తెలిసిందంటే 1857 తెలియడం అనేది జరిగింది. అదేవిధంగా 1857 తెలిసినటువంటి ఇంతకంటే ముందే మనకి ప్రముఖమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757గా మనం చెప్పుకోవచ్చు. సేమ్ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లాసీ యుద్ధంగా మనం పిలుస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లాసీ యుద్ధం. బెంగాల్ని స్వాధీనం చేసుకోవడం కొరకు బ్రిటిష్ వారు చేసినటువంటి యుద్ధాన్ని మనం ప్లాసీ యుద్ధంగా పిలుస్తాం. అది బ్రిటిష్ వారికి ఆ రోజుల్లో ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పునాది లాంటి యుద్ధంగా మనము పిలుస్తాం. వాళ్ళకి పునాది లాంటి యుద్ధం, మనకి స్వతంత్రం రావడానికి మనకి పునాది లాంటి తిరుగుబాటు ఏంటంటే సిపాయి తిరుగుబాటు అనేది చెప్పడంలో ఎటువంటి విధానం అనేది లేదు. ఖచ్చితంగా సిపాయిల తిరుగుబాటు అనేది మనకి ఓకే మనకి బేస్గా మనం చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. అయితే సిపాయిల తిరుగుబాటు జరగడానికి అనేక విధానాలు ఉన్నాయి. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే భారతదేశంలో అనేక తిరుగుబాట్లు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి తిరుగుబాట్లలో అంటే 1857 కంటే ముందు 1857 కంటే ముందు పూర్వపు చరిత్ర ఏంటి? పూర్వపు చరిత్ర, దీన్ని పూర్వపు చరిత్రగా మనము చెప్పుకుంటాం. ఓకే 1857 కంటే ముందు సిపాయిలు జరగడం ముందు ఏం జరిగింది? పూర్వపు చరిత్రలో ఏం జరిగిందంటే ఇక్కడ చాలామంది ప్రజలు తిరుగుబాటు చేశారు. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏమీ తెలియనటువంటి గిరిజనులు కూడా భారతదేశంలో అనేక ప్రాంతాల నుంచి తిరుగుబాటు జరగడం అనేది జరిగింది. అంటే 1857 కంటే ముందు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అంటే ముఖ్యంగా పూర్వపు తిరుగుబాటులో కచ్ అనే ప్రాంతం నుంచి తొలి తిరుగుబాటు అనేది జరిగింది. ఇది 1816 జరిగింది. 1816 జరిగినటువంటి తొలి తిరుగుబాటు, అదేవిధంగా ఒక గిరిజనులు అటాక్ చేయడం అనేది బ్రిటిష్ వారిపై అటాక్ చేయడం అనేది జరిగింది. ఈ అటాకింగ్ దేని జరిగిందంటే బ్రిటిష్ వారు మన భారతీయులకి డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీలు వడ్డీ వేసేవారు.
వడ్డీ అనేది ఎక్కువేసేవారు. ఆ వడ్డీలు కట్టలేక ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ కట్టలేక ఓకే మన వాళ్ళు వాళ్ళ దగ్గర బానిసలుగా ఉండేవారు. అలా ఎంతో కాలం కొన్ని సంవత్సరాల పాటు ఉంటే వాళ్ళలో వాళ్ళకి అసతయోక్తి వచ్చి వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగిందనమాట. దాన్నే కచ్ తిరుగుబాటుగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కచ్ అనేది ప్రజెంట్ గుజరాత్ ప్రాంతానికి సంబంధించి, ప్రజెంట్ ఎక్కడుందండి, గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి కచ్గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక రెండోది వచ్చేసరికి కోల్ అనే ప్రాంతం నుంచి, కోల్ అనే జాతి వారు, వీళ్ళు కూడా గిరిజన జాతిగా మనం చెప్పుకోవచ్చు. కోల్ అనే జాతి వారు ది 1831వ సంవత్సరంలో వీళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి, ఇదే కంటెంట్, ఇంట్రెస్ట్కి సంబంధించి, వడ్డీలకు సంబంధించి వీళ్ళు కూడా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఈ తిరుగుబాటులో కోల్ జాతి సక్సెస్ అయింది. ఇంతకీ కోల్ జాతి దేనికి సంబంధించిందంటే బీహార్ ప్రాంతానికి సంబంధించినటువంటి జాతిగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చెప్పుకుంటే నెక్స్ట్ మరొక జాతి సంతార జాతి వారు, వీళ్ళు కూడా ఓకే ఒరిస్సా ఓకే బెంగాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వీళ్ళు సంతార జాతి. వీళ్ళు కూడా బ్రిటిష్ వారి దగ్గర బానిసలుగా పనిచేస్తూ ఉండేవారు. ఓకే ఆ బానిసత్వం ఎన్నాళ్ళని వేళ్ళకి వేళ్ళ తొలిసారిగా ఒరిస్సా బెంగాల్ ప్రాంతాల్లో తిరుగుబాటు చేసి గిరిజనులే 1855వ సంవత్సరంలోనే వీళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళకు వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి ది గిరిజన జాతిగా మనకి చరిత్రలో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా పూర్వపు చరిత్ర 1857 కంటే ముందు జరిగినటువంటి సంఘటనలు ముఖ్యంగా ఇవి. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలుగా ఈ మూడు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి సిపాయిల తిరుగుబాటు జరగడానికి కారణాలేంటి. ఫస్ట్ కారణాలు, ఎటువంటి కారణాలు సిపాయిల తిరుగుబాటు జరగడానికి కారణాలేంటి, ఇది సెకండ్ పాయింట్గా మనము చెప్పుకుంటాం. ఇందులో ది ఫస్ట్ పాయింట్గా కారణాల్లో మనం తొలి పాయింట్గా ఏం చెప్పుకుంటామంటే ఫస్ట్ ప్రవేశపెట్టినటువంటి వెల్లశ్రీ అనే గవర్నర్ జనరల్ భారతదేశానికి సంబంధించినటువంటి సైన్య సహకార పద్ధతి అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ పద్ధతి అండి? సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ది వెల్లశ్రీగా మనము చెప్పుకోవచ్చు అనమాట. వెల్లశ్రీ ప్రవేశపెట్టినటువంటి ది సైన్య సహకార పద్ధతి అనే దాన్ని ప్రవేశపెట్టి భారతదేశానికి సంబంధించినటువంటి స్థానిక రాజుల దగ్గర వాళ్ళని కాపాడటం కొరకు బ్రిటిష్ సైన్యము వాళ్ళకి సహాయం చేస్తుంది. కృతజ్ఞతగా వాళ్ళు బ్రిటిషర్స్ని పోషించాలన్నమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సైన్య సహకార పద్ధతిగా మనం పిలవడం అనేది జరిగింది. అయితే సైన్య సహకార పద్ధతిపై తొలిసారిగా సంతకం చేసినటువంటి స్థానిక రాజు ఎవరంటే మన హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓకే నిజాంగా మనం చెప్పుకోవడం అనేది చెప్పుకోవచ్చు. అందువల్లే ది గవర్నర్ జనరల్ అయినటువంటి ది వెల్లశ్రీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్కడతో మన స్థానిక రాజులకి కోపం వచ్చి ఈ 1857 తిరుగుబాటులో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇది తొలి కారణంగా మనము చెప్పుకోవచ్చు. ఇక రెండో కారణం వచ్చేసరికి డలహౌసీ ప్రవేశపెట్టినటువంటి ప్రముఖమైనటువంటి సిద్ధాంతం. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మన డలహౌసీగా మనం చెప్పుకోవచ్చు. చాలా పాపులర్ పర్సన్ ది డలహౌసీ.
ఆధునిక భారతదేశ పిత అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే డల్హౌసీ అన్నమాట. ఎందుకంటే భారతదేశంలో ది ఫస్ట్ రైల్వే ట్రాక్ను వేయించింది డల్హౌసీయే, పోస్ట్ ఆఫీస్ని నిర్మించింది కూడా ఈయనే. ఈరోజు యూజ్ చేస్తున్నటువంటి ఈ కరెంట్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ వేయించినటువంటి ప్రముఖ జనరల్ వచ్చేసరికి డల్హౌసీయే. అయినప్పటికీ ఇన్ని మంచి పనులు చేసినప్పటికీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే వారసులు లేనటువంటి రాజ్యాల్ని తన సామ్రాజ్యంలో, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయడం. ఇలా ఏంటంటే చాలా సామ్రాజ్యాల్ని కలిపివేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా భరత్పూర్, కాన్పూర్, సతారా, ఝాన్సీ ప్రాంతాలను కలిపివేయడం అనేది జరిగింది. ఈ విధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంత ఫలితంగా భరత్పూర్, కాన్పూర్, సతారా, ఝాన్సీ ఈ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి రాజులు కూడా 1857 రెవల్యూషన్లో పాల్గొనడం అనేది జరిగింది. ఇదొక కారణంగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ మూడవ కారణం వచ్చేసరికి ఓకే విద్యా విధానం అనేది భారతదేశంలో సరిగా లేకపోవడం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బ్రిటిష్ వారు 1600లో వచ్చినప్పటికీ 1773లో తొలి చట్టాన్ని చేసినప్పటికీ చివరికి 1813లో వీళ్ళు ఎడ్యుకేషనల్ సిస్టమ్ చార్టర్ యాక్ట్ని ప్రవేశపెట్టారు. ఏ యాక్ట్ని ప్రవేశపెట్టారండి? చార్టర్ యాక్ట్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ చార్టర్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పటికీ భారతదేశంలో ఎడ్యుకేషన్ను అణిచివేయడం అనేది జరిగింది. ఇలా అణిచివేయడం అనేది తప్పు కాబట్టి, ఎడ్యుకేషన్ భారతదేశానికి ఉండాలి కాబట్టి, దాని నుంచే తిరుగుబాటు జరగాలి కాబట్టి మనం వ్యతిరేకించడం అనేది జరిగింది. ఇక ఫోర్త్ వన్ ఓకే సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రముఖమైనటువంటి చట్టాలు. ఫర్ ఎగ్జాంపుల్, చట్టం అనేది భారతీయులకు ఒక రకంగా ఉండేది, బ్రిటిష్ వారికి మరొక రకంగా ఉండేది. ముఖ్యంగా కార్న్వాలిస్ కోడ్ అనే ఒక పద్ధతి ఉండేది. కార్న్వాలిస్ ప్రవేశపెట్టేటువంటి చట్టాన్ని కార్న్వాలిస్ కోడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సిపాయిల తిరుగుబాటుకి, ఇక థర్డ్ వన్ వచ్చేసరికి తక్షణ కారణం. ఓకే తిరుగుబాటు అనేది ఒకేసారి రాదు కాబట్టి, దీనికి ప్రత్యేకంగా ఫైర్ అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి ఒకేసారి రాదు కాబట్టి దీన్ని తక్షణ కారణం ఏంటి, సిపాయిల తిరుగుబాటు జరగడానికి తక్షణ కారణంలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇందులో ఓకే రైఫిల్స్ సైనికులకి సైనికులకి కొత్త రైఫిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రైఫిల్స్లో ఆవు కొవ్వు, పంది కొవ్వుతో పాటు, ఈ రెండింటితో పాటు తూటాలులో ప్రెస్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఆ తూటాలని ప్రెస్ చేసి వాళ్ళు రైఫిల్స్లో అడాప్ట్ చేసి వీళ్ళు పేల్చాలి. దీన్ని ఓకే ఆవు పందిగా మనం పిలుస్తాం. అయితే ఆవు అనేది హిందువులకి పవిత్రమైనటువంటి జంతువుగా మనము చెప్తాం. పంది అనేది ముస్లింస్కి అసలు ఇష్టం ఉండదన్నమాట. ఓకే కాబట్టి ఈ రెండుతో తయారు చేయబడినటువంటి, కొవ్వుతో తయారు చేయబడినటువంటి ఈ రైఫిల్స్ని యూజ్ చేయడానికి మన సిపాయిలు ఇష్టపడలేదన్నమాట. అందువల్లే సిపాయిల తిరుగుబాటు జరగడానికి తక్షణ కారణాల్లో ఈ ఆవు పంది కొవ్వు పాత్ర అనేది చాలా ఉందన్నమాట. అందుకే బ్రాహ్మణుడు అయినటువంటి భారక్పూర్ అనే ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి సిపాయి దీన్ని యూజ్ చేయకుండా చాలా కోపంతో బాగనే బ్రిటిష్ సైనికుణ్ణి చంపివేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు పేరు ఏంటంటే మంగల్ పాండే అనే వ్యక్తి కోపంతో, ఒక బ్రాహ్మణుడు కాబట్టి
తను ఓకే ఎదిరించినటువంటి అధికారైనటువంటి బాగ్ని చంపివేయడం జరిగింది. ఎప్పుడైతే చంపివేశారో బ్రిటిష్ వారికి కోపం వచ్చి ఈ మంగళ్ పాండేని ఓకే 1857 మార్చి 29వ తేదీన మంగళ్ పాండేకి ఉరి శిక్ష విధించడం అనేది జరిగింది. ఉరి వేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఉరి వేశారో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సిపాయిలకు అందరికీ ఈ విషయం తెలిసిపోయి వెంటనే ఏం చేస్తారంటే మేరట్ అనే ప్రాంతంలో 1857 మే 10వ తేదీన సిపాయిల తిరుగుబాటు అనేది మొత్తం ప్రారంభమైంది అనమాట. ఒక ప్రాంతమనే కాదు మొత్తం సైనికులు. ఇంతకీ మంగళ్ పాండే 47వ బెటాలియన్కి సంబంధించినటువంటి వ్యక్తి. బెటాలియన్ నెంబర్ 47. కానీ మొత్తం మేరట్ ప్రాంతంలో ఉన్నటువంటి సిపాయిలందరూ కూడా ఆ ఒక్కసారిగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా 10 బెటాలియన్లు భారతదేశానికి సంబంధించినటువంటి 10 బెటాలియన్లు ఒక్కసారిగా తిరుగుబాటు చేయడంతో బ్రిటిష్ వారు ఆశ్చర్యానికి లోనవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మరొక విశేషం ఏంటంటే సిపాయిలు మన వాళ్ళు చూసుకుంటే 1:5గా ఉండేది. అంటే 5 మన వాళ్ళైతే ఒక్కరు మాత్రమే బ్రిటిషర్ అయి ఉండేవాడు. అంటే ఇక్కడ ఎవరిది మెజార్టీ ఉంది, మన భారతీయులది మెజార్టీ ఉండడం అనేది జరిగింది. అంటే 1:5 అనమాట. అందువల్లే భారతీయులు ఎక్కువ మంది ఉండడం వల్ల సిపాయిల తిరుగుబాటు, ఒకవేళ సిపాయిలు అందరూ కలిస్తే తప్పనిసరిగా భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేయాలి అనే తపన ఫస్ట్ టైం ప్రారంభమైంది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇది తక్షణ కారణం అనమాట. నెక్స్ట్ ఇక 4th వచ్చేసరికి సిపాయిలు ఏ ప్రాంతం నుంచి తిరుగుబాటు చేశారు, ఏ ప్రాంతం నుంచి తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఆ తిరుగుబాటుని మన వాళ్ళు అంటే బ్రిటిషర్స్ ఏ విధంగా అణిచివేశారనే దాని గురించి తెలియజేసేదే మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అణిచివేశారు, అణిచివేయడం మొత్తం ఒక్కసారిగా అణిచివేయడం ఏ విధంగా జరిగింది. అయితే విశేషం ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు సిపాయిల తిరుగుబాటు జరిగే టైంకి భారతదేశానికి సంబంధించినటువంటి ది గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మనము చెప్పుకోవచ్చు అనమాట. లార్డ్ కానింగ్ భారతదేశానికి సంబంధించినటువంటి చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. తొలి వైస్రాయి కూడా ఇతనే. తొలిసారిగా సిపాయిల తిరుగుబాటు చూసి భయపడినప్పటికీ ఈ కానింగ్ అనే అతను తన దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ని ఒక్కొక్క ప్రాంతానికి పంపించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నాయకుణ్ణి అణిచివేయడం అనేది జరిగింది. అందులో ప్రముఖమైనటువంటి నాయకుల విషయానికి వచ్చేసరికి తొలి నాయకుడు ఎవరు, ఇందులో సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి తొలి ప్రాంతం ఏంటి, తొలి నాయకుడు ఎవరు, ఇందులో మనం చెప్పుకోవాలనుకుంటే భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ప్రాంతము ఓకే మొఘలాయకి సంబంధించింది కాబట్టి బహదూర్ షాట్టు అనే వ్యక్తి మొఘల చక్రవర్తి, చివరి మొఘల చక్రవర్తిగా మనము చెప్పుకుంటాం. ఎవరు, బహదూర్ షాట్టు. సిపాయిలందరూ కూడా ఓకే అన్ని ప్రాంతాలని కంట్రోల్ చేస్తూ చివరికి ఢిల్లీ ప్రాంతంపై దండయాత్ర చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమిస్తూ బహదూర్ షా టూని ఢిల్లీకి అంటే భారతదేశానికి రాజుగా ప్రకటిస్తారు. భారతదేశానికి రాజుగా ప్రకటించడం అనేది జరిగింది. ఈ రాజుగా ఎప్పుడు ప్రకటిస్తారంటే 1957 సెప్టెంబర్ 22వ తేదీన ప్రకటించడం అనేది జరిగింది. 12వ తేదీన ప్రకటించడం అనేది జరిగింది. 1957 సెప్టెంబర్ 12వ తేదీన బహదూర్ షా టూని మొఘల చక్రవర్తిగా కాకుండా భారతదేశానికి చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడే మనకి ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయి, కానీ భారతదేశాన్ని పరిపాలించింది రాజులే. రాజుల దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు, బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించారు. తర్వాత వచ్చేది రాజరికం కాకుండా ప్రజాస్వామ్యం అయితే బహుశా వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారేమో,
కానీ ఇక్కడ మన భారతీయులు మాత్రము మరల రాజులకే అప్పచెప్పడం అనేది అంటే బహదూర్ షా 2ని రాజుగా ఎంపిక చేయడం అనేది బ్రిటిష్ వారికి అసలు ఇష్టం లేదన్నమాట. అందుకే బహదూర్ షా 2ని అట్సన్ అనే వ్యక్తి, అట్సన్ అనే అధికారి బహదూర్ షా 2కి ఇద్దరు కుమారులు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉంటారు. వాళ్ళందరినీ చంపివేసి చివరికి బహదూర్ షా 2కి కళ్ళు తీసేసి అతన్ని రంగూన్ అనే ప్రాంతానికి, రంగూన్ జైలుకి పంపించడం అనేది జరిగింది. కాబట్టి రంగూన్ జైల్లో కొంతకాలం పాటు జీవించి బహదూర్ షా టూ 1862 రంగూన్ జైల్లో అంటే బర్మా ప్రాంతంలో ఆయన మరణించడం అనేది జరిగింది. అందుకే చివరి చక్రవర్తి అయినటువంటి వాళ్ళు వారసత్వం లేకుండా చేసింది ఎవరంటే అట్సన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ అట్సన్ పంపించినటువంటి వ్యక్తి ఎవరు, ది లార్డ్ కానింగ్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడతో ఢిల్లీ ప్రాంతంలో ఇక తిరుగుబాటు అనేది అణిచివేయబడింది. ఇక రెండో ప్లేస్ వచ్చేసరికి చాలా ప్రముఖమైనటువంటి ప్రాంతము, చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రాంతము కాన్పూర్. ఏంటండి కాన్పూర్? ఎందుకంటే కాన్పూర్లో ఎక్కువ ప్రభావం ఎవరిది ఉంటుందంటే మరాఠీ యోధుడైనటువంటి ఈ ప్రాంతాన్ని నానాసాహెబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇతనికి అసలు ఇష్టం లేదు బ్రిటిషర్స్ భారతదేశంలో ఉండడం అనేది ఇతనికి ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాంతం నుంచి, కాన్పూర్ ప్రాంతం నుంచి నానాసాహెబ్ నాయకత్వాన్ని వహిస్తే, అదేవిధంగా ఇతని యొక్క శిష్యుడైనటువంటి తాంతియ తోపే సిపాయిలకి అధ్యక్షుడిగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడతో నానాసాహెబ్ తాంతియ తోపే కలిసి బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం అనేది జరిగింది. ఈ ఎదుర్కొన్నప్పుడు ఈ ప్రాంతానికి ఓకే హావ్లాక్ అనే వ్యక్తిని చాలా ప్రముఖమైనటువంటి అధికారి కానింగ్ హావ్లాక్ అనే వ్యక్తిని పంపించడం అనేది జరిగింది. హావ్లాక్తో నానాసాహెబ్ని, తాంతియ తోపేని 1857 అదేవిధంగా జూన్ ఐదో తేదీన వీళ్ళిద్దరిని అణిచివేయడం అనేది జరిగింది అనమాట. కాబట్టి సిపాయిల తిరుగుబాటులో హావ్లాక్ అనే వ్యక్తి, తాంతియ తోపేని, నానాసాహెబ్ని 1857 జూన్ ఐదో తేదీన అణిచివేయడం అనేది జరిగింది. ఇది కాన్పూర్కి సంబంధించినటువంటి సంఘటనగా మనము చెప్పుకోవచ్చు. అయితే మీరు అడగవచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ ఒకేసారి, సిపాయిలందరూ కలిసి ఒకేసారి బ్రిటిష్ వారికి అటాక్ చేస్తే బాగుండు కదా అని. ఎందుకంటే ఆ రోజుల్లో కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడము ఓకే, అదేవిధంగా ఒకవేళ ఉన్నప్పటికీ మన భారతీయులే బ్రిటిష్ వారికి సహాయం చేయడము ద్వారా ఇలాంటివి జరగలేదు. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆ ప్రాంతంలో అణిచివేయడం అనేది జరిగింది. ఇక కాన్పూర్ తర్వాత లక్నో ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఓకే హిమ్లదుల్లా అనే వ్యక్తి లక్నో ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. హిమ్లదుల్లా అన్న ఒక్కటిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇతన్ని అణిచివేయడం కొరకు ఇదే హావ్లాక్ని పంపించడం జరిగింది. హావ్లాక్ ఏం చేస్తాడంటే హిమ్లదుల్లాని లక్నో ప్రాంతంలో అణిచివేయడం అనేది జరిగింది. ఇది మూడవ ప్రాంతంగా మనము చెప్పుకుంటాం. ఇక నాలుగవ ప్రాంతం వచ్చేసరికి చాలా ప్రముఖమైనటువంటి లేడీ, ది ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాంతానికి, ఏ ప్రాంతం అంటే ఈ ప్రాంతం గోడ్వానా. యాక్చువల్గా ఝాన్సీ అని పిలుస్తారు, కానీ యాక్చువల్ నేమ్ ఏంటంటే గోడ్వానా ప్రాంతము. ఎందుకంటే గోడ్వానా కోట అతి భయంకరమైనటువంటి కోట. యాక్చువల్గా ఝాన్సీ లక్ష్మీబాయి గంగాధరరావు ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క భర్తగా మనం చెప్పుకోవచ్చు ఓకే. తన అతి తక్కువ వయసులో మ్యారేజ్ అవుతుంది,
కానీ గంగాధరరావు మరణించడం జరుగుతుంది. టోటల్గా ఈ గోడ్వాన ప్రాంతాన్ని ఝాన్సీ లక్ష్మీబాయి హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్రిటిష్ వారి మీదకి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఝాన్సీ లక్ష్మీబాయికి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే తాంతీయ తోపేగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికీ అన్నా చెల్లెల యొక్క అనుబంధం అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ తాంతీయ తోపేని ముందుగానే బ్రిటిషర్స్ క్లోజ్ చేయడం వల్ల ఇక ఝాన్సీ లక్ష్మీబాయికి సపోర్ట్ అనేది లేకుండా పోవడం వల్ల చివరికి ఝాన్సీ లక్ష్మీబాయిని అణిచివేయడం కొరకు హుడ్రోజ్ అనే మరొక అధికారిని మన లార్డ్ కానింగ్ ఆ ఝాన్సీ లక్ష్మీబాయి మీదకి పంపించడం అనేది జరిగింది. చివరికి ఝాన్సీ లక్ష్మీబాయిని హుడ్రోజ్ అనే వ్యక్తి 1858 జూన్ 16వ తేదీన జూన్ 17వ తేదీన ఆమెను చంపివేయడం అనేది జరిగింది. చివరికి ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి గోడ్వానాకి దగ్గరగా ఉన్నటువంటి ఒక మామిడి తోటలో ఆమె మరణించడం అనేది జరిగింది అనమాట. ఇక్కడతో ది ఝాన్సీ లక్ష్మీబాయి కథ అనేది ముగిసింది. కానీ హుడ్రోజ్ అంటూ ఉంటాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే, ఝాన్సీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు, ఝాన్సీ వస్తూ ఉంటే 2000 మంది సైన్యం వస్తున్నట్లుగా ఉండేది ఆ ఉనికి అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరంటే హుడ్రోజ్. చివరికి దొంగ దెబ్బ ద్వారా ఝాన్సీ లక్ష్మీబాయిని చంపివేయడం అనేది జరిగింది. ఇది ఒక 4వ ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు. ఇక 5వ ప్రాంతం బెంగాల్ ప్రాంతం. ఏ ప్రాంతం అండి? బెంగాల్ ప్రాంతం. బెంగాల్ ప్రాంతాన్ని నట్వర్ సింగ్ అనే రాజు, ఎవరండి ఆయన పేరు? నట్వర్ సింగ్. ఓకే, నట్వర్ సింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మొత్తం ఈ నాయకుల్లో అతి ఎక్కువ వయసులో బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే ది నట్వర్ సింగ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత ప్రముఖమైనటువంటి యోధుడు ది నట్వర్ సింగ్. అలాంటి నట్వర్ సింగ్ పై పోర్ట్ అనే అధికారిని పంపించి పోర్టుతో పాటు కర్నల్ అనే మరొక అధికారిని పంపించి, ఓకే, ఇద్దరు అధికారులను పంపించారంటే దాని అర్థం ఏంటంటే ది నట్వర్ సింగ్ అనేది చాలా బలవంతుడు అనేసి దీని ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా లార్డ్ కానింగ్ 5 ప్రాంతాలలో ఒక్కొక్కరిని, బహదూర్ షా 2ని, అదేవిధంగా నానాసాహెబ్ తాంతీయ తోపేని, ఇక మిగిలింది మన హిమ్లాదుల్లాని, ఝాన్సీ లక్ష్మీబాయిని, నట్వర్ సింగ్ని అణిచివేసి సిపాయిల తిరుగుబాటు మొత్తంగా అణిచివేయడం అనేది జరిగిందనమాట. ఇలా ఎప్పుడైతే అణిచివేశారో సిపాయిల తిరుగుబాటు ఈ రోజుకి అణిచివేయొచ్చు, కానీ ఏదో రోజు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనే తొలితాట వచ్చినటువంటి వ్యక్తి ది లార్డ్ కానింగ్గా చెప్పుకోవచ్చు. అందుకే బ్రిటిష్ పార్లమెంట్కి ఆయన ఒక లెటర్ రాస్తాడు 1858లో, మనకు తప్పకుండా వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చేయాలి అని. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అందుకే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కాబట్టి 1858లో విక్టోరియా రాణి భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. విక్టోరియా రాణి, దీన్నే విక్టోరియా యాక్ట్గా మనం పిలుస్తాం. దీనికి కారణం ఏంటంటే, భయపడే విక్టోరియా రాణి రాణిగా ప్రకటించుకుంది ఎప్పుడు? 1858. ఈ విధంగా ఓకే ప్రముఖమైనటువంటి తిరుగుబాట్లు
జంక్షన్.